నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంక్షిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని 18, 36, 37 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరిపారు. ఆయా వార్డుల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విజయవంతంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రఘువీర్ గెలుపు కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్ గుంజా చంద్రకళ శ్రీనివాస్, 36వ వార్డు ఇన్ఛార్జ్ ఎస్కే అబ్దుల్లా, 37వ వార్డు నుండి చెరుకుపల్లి విష్ణు, బూడిద శైలులు, ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు నరసింగ్ వెంకటేశ్వర్లు, బెజ్జం నాగరాజు తదితరులు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశం, రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని వివరించారు. May 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి బీజేపీని నియంతృత్వ బీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కేసీఆర్ కు గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అదేవిధంగా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా జానారెడ్డి గారు కుమారుడు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంలో 36 వార్డులో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు మేరకు ఈ 36 వార్డులో ప్రచారం మేము గత వారం రోజుల నుంచి చేస్తున్నాము. ఈరోజు 36 వార్డులో పెద్ద బజార్లో, బంగారం షాపుల కాడ ప్రచారం మొదలుపెట్టినాం. జనాలలో మంచి స్పందన ఉంది. జానారెడ్డి గారు కుమారుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అందరినీ ఇదే హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని, రఘువీరెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారు గెలుపు కోసము 18వ వార్డు, 19వ వార్డు, 36వ వార్డు, 37వ వార్డు ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటి ప్రచారం జరిగింది. ప్రచార భాగంలోనే కార్యకర్తలు అందరం తిరగడం జరిగింది. కార్యకర్తల మేనేజర్ అందరం తిరగడం జరిగింది. ఎవరిని కలిసినా ఘన మెజార్టీతోనే మన రఘువీరారెడ్డి గారు గెలిపిస్తామని చెప్పేసి, అస్తం గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా, ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రఘువీరారెడ్డి గారు దాదాపుగా 500,000 మెజార్టీతోని గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, మరి మిర్యాలగూడ ప్రాంతంలో వన్ సైడ్ కాంగ్రెస్ పడుతుంది, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మహిళలకు ఒక్కడే చెప్తున్నాము, ప్రతి ఒక్క మహిళకు సంవత్సరానికి 100,000 రూపాయలు అకౌంట్లో పడతాయి, 5 సంవత్సరాలకు 500,000 రూపాయలు అకౌంట్లో పడతాయని ప్రతి మహిళ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, హస్తం గుర్తు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని చెప్పి 19వ వార్డు, 36వ వార్డు, 37వ వార్డులో పెద్ద సంఖ్యలో జన సమీకరణతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అత్యధిక మెజార్టీతో ముందుకు రఘువీరెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఈరోజు ఘనంగా పెద్దగా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా 18వ వార్డులో ముందు చంద్రకళ శ్రీవ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జయం కావడం జరిగింది. పార్లమెంటు ప్రచారంలో భాగంగా 36వ వార్డు, 18వ వార్డు, 37వ వార్డు, 19వ వార్డు కౌన్సిలరు ఇన్ఛార్జులం 4 కలిసి ఇంటింటి ప్రచారం చేసినాం. అట్లనే జనాల స్పందన చాలా బాగున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు దాంట్లో 5 అమలైనవి. కొన్ని ఒక ఎల్లుండి ఏమో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిన వలన అది లేట్ అయింది. అట్లనే కేంద్రంలో కూడా 5 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని జనాలు విశ్వసిస్తున్నారు. అదే భాగంగా మన కుందూరు జానారెడ్డి గారు తనయుడు రఘువీరెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనాలు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అందరూ
మా బద్దుల లక్ష్మారెడ్డి గారి ఎట్లయితే మెజార్టీ ఇచ్చినారో దానికన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. పోటీ చేస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొందూరు రవిరెడ్డి గారి గెలుపును ఆకాంక్షిస్తూ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇవాళ విజయలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు 18వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ సుమారుగా 200 మంది కార్యకర్తల్ని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అట్లనే ఇప్పుడు మిర్యాలగూడలో కనీ వినేది కాని విధంగా బిఎల్ఆర్ గారు 50,000 మెజార్టీ ఏ విధంగా గెలిచిర్రు. అంతకంటే 10 రెట్ల ఎక్కువ ఉత్సాహంతో ఇవాళ కుందూరు జానారెడ్డి గారు తనేరు కుందూరు రవిరెడ్డి గారిని గెలిపించడానికి జనాలు చాలా ఉత్సాహంగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అట్లాంటి ఇక్కడ బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా గెలవటం మా అందరి అదృష్టంగా భావిస్తూ జై కాంగ్రెస్. Jai Kangres! Jai Kangres! Jai Kangres! Jai Kangres!